గణపతి కుంభవామహే కవిస్రవస్రవం జ్యేష్ఠరాజ్ బ్రహ్మణస్పదనా ఆన శుణు తిబిస్ దశాదనం ప్రణవ దేవీ సరస్వతి వాజీవిర్ వాజినీవతి గణేశాయ నమ సరస్వచ్చే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం మాత్రే నమ వారాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ముప్పై ఏడు రెండు వేల ఇరవై మూడు ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు వార ఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మరి ముఖ్యంగా చూసినట్లయితే గురువు రాహువు మేషరాశిలో కనపడుతున్నారు ద్వితీయ తృతీయ చతుర్థంలో రవి అర్ధాష్టమ రవిదోషం పంచమంలో శుక్ర బుధ కుజులు కనిపిస్తున్నారు అదేవిధంగా సెవెంత్ హౌస్లో కేతువు అష్టమ నవమంలో చూస్తే గోచార చంద్రుడు ఏకాదశంలో శని భగవానుడు ఉక్రగతిన అయితే ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం ముఖ్యంగా చూసినట్లయితే కనుక చంద్ర సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఇక్కడ పరిగణలోకి తీసుకుందాం ద్వాదశ రాశుల వారికి కూడా చంద్ర సంచారం ఎలా ఉందయ్యా అని అర్థం చేసుకుని మనం ఆలోచించినట్లయితే చంద్రుడు ధనస్సులో ఉన్నాడు ముప్పైవ తారీఖున అదేవిధంగా మకరంలోకి చూస్తే ఒకటవ తారీఖుకి వస్తున్నాడు అదేవిధంగా కుంభంలోకి చూస్తే మూడవ తారీఖున ప్రవేశిస్తున్నాడు ఐదవ తారీఖున మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అందువలన ఈ వారం చంద్ర సంచారం ఈ విధంగా ఉంది ఓం శ్రీ మహా మీనరాశి వారికి స్వాగతం సుస్వాగతం వార ఫలాలు కార్యక్రమంలో ముప్పై ఏడు రెండు వేల ఇరవై మూడు ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మరి ముఖ్యంగా చూసినట్లయితే ద్వితీయంలో గురు రాహువులు ఆ తర్వాత చూసినట్లయితే కనుక పంచమంలో రవి షష్టమంలో శుక్ర బుధ కుజులు సప్ అష్టమంలో చూస్తే కేతువు దశమంలో చూస్తే గోచారచంద్రుడు ద్వాదశంలో చూస్తే వక్రగతిన శని భగవానుడు మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఒక్కసారి మనం పరిశీలి చేద్దాము ముఖ్యంగా చూసినట్లయితే కనుక ద్వితీయంలో ఉన్నటువంటి గురు రాహువుల వలన కొంచెము గురువు వలన ఆనందం ఐశ్వర్యం అభివృద్ధి ఆ తర్వాత రాహువు వలన చెప్పుడు మాటలు వినడం మాటల వలన కొంచెం కాస్తంత తలకాయ నొప్పులు కూడా వచ్చేటటువంటి అవకాశం కనపడుతుంది ఈ వారం ముఖ్యంగా ఏంటంటే అవసరానికి సరిపడా వెతుకులాట అంటాం కదా వెతుక్కుంటూనే ఉంటాం అవసరాల కోసం ఏంటి అది వేళ వస్తానంది ఆ డబ్బు రాలేదు రేపు ఇచ్చేస్తానన్నాడు ఈ వేళకి ఎలాగోలాగో సర్దుబాటు చేసుకోవాలి ఇలా అనమాట వాహనాల విషయంలో యంత్రాల విషయంలో ప్రమాదాలు జరగకుండా మనం యంత్రాల దగ్గర పనిచేస్తుంటే జాగ్రత్త వాహనాలు నడిపేవాళ్ళు జాగ్రత్త ఏవైనా పనిముట్లు ఏమైనా ఇనప వస్తువులు వాటితో ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిది ఎందుకంటే శని భగవానుడు ద్వాదశంలో కూర్చున్నాడు ఖర్చు పెట్టిస్తాడు మనకి ఏదో రకంగా దెబ్బో దా ఏదో తగులుతుంది దాంతో అదొక వ్యయం అది జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి తర్వాత ముఖ్యంగా ఒక విషయానికి వచ్చినట్లయితే కనుక సాధారణమైనటువంటి పరిస్థితుల్లో గడిచిపోతుంది వారం అని అనుకుంటే కొన్ని కొన్ని విషయాల్లో ఏంటంటే కనుక కాస్త ఇబ్బంది కలిగేటటువంటి కార్యక్రమం కనపడుతుంది విద్యార్థులు నిరుద్యోగులు చాలా సిస్టమేటిక్గా వెళ్ళి ఆ ఆ యొక్క విద్యార్థులైతే కనుక కళాశాలలో సీట్లు వచ్చినప్పటికీ కూడా చాలా జాగ్రత్త పొందిగ్గా వాళ్ళు చెప్పినటువంటి పాఠ్యాంశాలు గుర్తు పెట్టుకోవాలి అనే తపనతో ఉండి ముందుకు పెడితేనే చాలా బాగుంటారు లేకపోతే రేపు చూద్దాంలే ఇంకా అప్పుడే ఉంది అని అనుకుంటే ఇంతే సంగతులు అలాగే విధంగా నిరుద్యోగులు కూడా గట్టి ప్రయత్నం చేస్తేనే ఉద్యోగాలు వస్తాయి ఈ వారం వివాహ ప్రయత్నాలు కూడా ఏదైనా కొనాలన్నా అమ్మాలన్నా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న డాక్యుమెంటేషన్ విషయంలో కానీ కోర్టు విషయాల్లో కానీ కొంచెం ఆటంకాలే కనిపిస్తున్నాయి కొంచెం గట్టిగా శ్రమిస్తే తప్ప విజయం లభించదు అయితే ఏంటంటే కనుక మనకి డిసిప్లిన్ చాలా ముఖ్యమండి అనుకుంటాం వద్ వస్తామని చెప్తాము ఎనిమిది గంటలకు వస్తామని పదింటికి పెడితే ఎలా ఉంటుంది ఆ డిసిప్లిన్ లేకపోవడం వల్లే మనకి కలిసి రాకపోవడం అనేది జరుగుతుంది అందువలన కొన్ని కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి చాలా బళ్ళు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి గురువు యొక్క ఆరాధన ప్రతిరోజు కూడా విడవకుండా మానకుండా ఓం ధామ్ దత్తాత్రేయాయ నమా అదేవిధంగా శ్రీపాద వల్లభ దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర అని గురువారాలు తప్పనిసరిగా శనగలు ఉడకబెట్టి పోపు పెట్టినవి గురువారం నాడు బాబా గుడి దగ్గర పంచండి మీ చేత్తో పంచండి పంచి ఎవరైనా పేదవాళ్ళకి పసుపు రంగు వస్త్రాన్ని దానం చేయండి చేసినట్లయితే మీకు అన్ని విధాల ఆయువు ఐశ్వర్యం ఆరోగ్యం అన్నీ కూడా గురువు ప్రసాదిస్తాడు ఓం శ్రీ సాయిరామ్ అనేది రాయండి రోజు కూడా ఆస్ట్రోభీలష్మి అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే వెంటనే చేయండి మన వాళ్ళందరికీ కూడా చక్కగా షేర్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్ రూపంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను కనుక్కోవచ్చు ఏదైనా సరే పొంతనలు కానీ వివాహ పొంతనలు కానీ లేకపోతే ఎవరికైనా సరే పిల్లలు పుట్టడానికి సిజేరిన కి ముహూర్తాలు కానీ వివాహానికి ముహూర్తాలు కానీ లేకపోతే గృహప్రవేశ ముహూర్తాలు కానీ ఏదైనా సరే నా నన్ను సంప్రదించవచ్చు అదేవిధంగా కుంభ వివాహం కదలే వివాహం వివాహానికి ఆటంకాల వీటిలన్నింటికి రా ఏ వ్యాపారంలో ఏమైనా లాభ నష్టాలు పోతున్నాయా వీటిలన్నింటికీ కూడా నన్ను సంప్రదించవచ్చు వాట్సాప్ నెంబర్ చెప్తున్నాను రాసుకోండి నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ అదేవిధంగా వివాహానికి కావలసిన పెళ్లి సంబంధాలు కావాలంటే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో పదిహేను ఏళ్ళగా నడిపిస్తూ ఉన్నాము అందువల్ల క్రింది నెంబర్లో సంప్రదించండి మీరు జాతకాలకైతే నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ అనే నెంబర్కి వాట్సప్ ఉంది వాట్సప్ ద్వారా సంప్రదించండి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఎవ్రీథింగ్ అన్ని పెట్టండి మీ సమస్యలకు తప్పనిసరిగా సమాధానాలు తెలుసుకోండి ఓం శ్రీ శ్రీమాత్రే నమ